అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. మళ్ళొక 700 ఎమ్మెల్యేలు దుమ్మగొట్టిరేట కేసీఆర్ మీటింగ్ గ్రేటర్ హైదరాబాద్ స్థాయి నాయకుల సమావేశం అని కేసీఆర్ కేటీఆర్ ఎవరో పెట్టారు. పెడితే కేసీఆర్ పెడితే ఆయన 800 ఎమ్మెల్యేలు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినట్ట. ఇక మరి వాళ్ళు వస్తారా మళ్ళా ప్రగతి భవన్ కు, లేక ఏది మన టీఆర్ఎస్ భవన్ కు వస్తారా? అటుకేలు అడ్డే బాయ్ బాయ్ జెండా ఎత్తిరా, మరి ఏం అర్థం కానటువంటి పరిస్థితి. మొన్న అర్ధరాత్రి 12 కొంతమంది స్వాతంత్రం వచ్చినట్టు 6 ఎమ్మెల్సీలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకొక 6 గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఎవరు? కాలేరు వెంకటేశం, అంబర్పేటు, బండారు లక్ష్మారెడ్డి ఉప్పల్, ఆ తర్వాత మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మర్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆ తర్వాత కేపీ వివేకానంద గౌడు, సవితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, ఇట్లా 7 ఉన్నారట. ఈ 7 కూడా మరి ఇయ్యాలనా రేపా ఎప్పుడనే చూసుకుంటా ఉన్నారట. మొత్తానికైతే వాళ్ళను ఆపే శక్తి ఇప్పుడు వాళ్ళకు కూడా లేదట. అటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిందట. అటు టీఆర్ఎస్ పార్టీని దాదాపుగా ఏది కేసీఆర్ గతంలో చెప్తా ఉంటుండే మనకు కైలాసం ఆటల పెదప మింగిందని, ఆ పరిస్థితికి వచ్చింది. మళ్ళా కైలాసంలో కేసీఆర్ను పెదప మింగితే మళ్ళీ తోక దగ్గరకు వచ్చినట్టు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. సో ఎందుకు ఇదంతా జరిగింది? ఎందుకు దీంట్లో వాస్తవాలు ఏంది? సో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు, అది ఇదని రకరకాల మాటలు వస్తూ ఉన్నాయి. కానీ ఒక్కటే ఒక మాట, ఇక్కడ రాజకీయంగా ఒక ప్రభుత్వం నిలదొక్కుకోవాలంటే కేసీఆర్ అటు విపక్ష పార్టీల నుంచి వస్తున్నటువంటి అంశాలు, మీ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుంది, రేపే మాపే అనేటువంటి డైలాగులు ఏవైతే ఉన్నాయో అవి సహజంగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులను కొంత కలవరపాటు గురి చేస్తాయి. సో వాటి నుంచి తప్పించుకోవడానికి ఇటువంటి చర్యలు తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. సో దాంట్లో కూడా మొత్తం ఎల్పీలు ఎల్పీలే విలీనం చేసుకునేటువంటి, సో గతంలో ఉండేది ఒకరు అరా చేరితే రాజీనామా చేసి మళ్ళీ ఆ కార్యక్రమాలు ఉండేది మొన్న కేశవరావు గారు చేసినట్టుగా. కానీ ఇప్పుడు ఆ పద్ధతి ఏం లేదు, ఆ లెక్క ఏం లేదు. వాళ్ళు అందరు కలిసి మూకుమ్మడిగా చేరిపోతూ ఉంటే చట్టం కూడా అంగీకరిస్తూ ఉంది. సో తద్వారా పార్టీలకు పార్టీలు విలీనం అయిపోతూ ఉన్నాయి. కానీ కేసీఆర్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైపోయింది. ఇంకా నిన్ననే స్టేట్మెంట్లలో చెప్తా ఉండే నా ఓటమి దేశానికే నష్టం అని కేసీఆర్ ఇటువంటి 4 పదాలు జమ చేసి పెట్టుకుంటారు రాత్రి. ఉల్విత్తులు కనుక ఒక దగ్గర కేరి పెట్టినట్టుగా ఇట్లా 4 ఏరి ఓటు వేస్తూ ఉంటాడు అన్నట్టు అట్లేస్తూ ఉంటాడు. సో కర్మగాలి ఏమైందంటే కేసీఆర్కు ఇటువంటి రోజు వస్తుందని ఆయన ఊహించి ఉండడు. ఆయన ఊహించి ఉండడు. ఇంకా ఇప్పటికి కూడా ఏది మన ఎన్డీ శంషతో బీఆర్ఎస్ పార్టీకి పాలు దాపించే కార్యక్రమంలో ఉన్నాడు. ఆ కార్యక్రమం కాడు ఉన్నాడు. అయినా కూడా నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, ఆత్మ పరిశీలన చేసుకో. కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన ఇద్దరు ఒకసారి కూర్చేసుకొని కూర్చొని మనం ఎందుకు ఓడిపోయినాం, మనం చేసిన పాపాలేంటి, మనం చేసిన కథ ఏంది, మనం ఎట్లా ప్రజల్ని మోసం చేసినాం, ఎట్లా మభ్యపెట్టినాం, ఆర్థిక దోపిడీకి ఎట్లా పాల్పడ్డాం, భూదోపిడీకి ఎట్లా పాల్పడ్డాం, వనరుల దోపిడీకి ఎట్లా పాల్పడ్డాం, తద్వారా ప్రజలు ఎందుకు తిరుగుబావుట ఎగరేసిరు అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మళ్ళీ నిజంగా ఇవి చేసిన తప్పులే అనుకుంటే మీడియా ముందుకు వచ్చి పొరపాట్లు అయితే జరిగినాయి వాస్తవమే, సో దాన్ని సరిదిద్దుకుంటా అని చెప్పి ఒక మాట చెప్పడం అది తప్పేం కాదు కూడా. కానీ అది చెప్పే పరిస్థితిలో లేవు, ఇంకా అహంకార ధోరణిలోనే ఉన్నావు. చెప్పే పరిస్థితి ఉన్నది, ఏం లేదు చెప్పడు, లేదు చెప్పి. ఇప్పుడు అది టైం వస్తుంది. అది ఏమైతుందంటే వాళ్ళు ఇద్దరు కలస్తలేరట సరిగా, ఎవరు కొడుకు తండ్రి సరిగ్గా కలస్తలేరట. కలిసినప్పుడు కూడా సరిగ్గా మాట్లాడుకోవట్లేరట. మాట్లాడుకునే టైం ఎప్పుడు వస్తుందంటే చెల్లెపల్లి పోయినాక వస్తట్టుంది. ఆత్మ పరిశీలన అప్పుడు నడుస్తుంది, అప్పుడు నడుస్తుంది. యదా యదా హి ధర్మస్య అన్నట్టు భగవద్గీత. వాస్తవానికి చెల్లపల్లి జైల్లో 132 మందిని ఇడిచిపెట్టింది జాగ కోసం, వీళ్ళ కోసం మంచిగా